బాధితులు ఎవ్వడు గాని రేపు మేము అధికారంలోకి రావొచ్చు ప్రతిపక్షంలో ఇంకోలు ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు ప్రతిపక్ష పాత్ర మేము కాదు పోషించేది ఎందుకు చెప్తున్నానంటే రేపు మాకు కూడా 10 రూపాయలు ఇస్తే ఏమంటారంటే ప్రతిపక్షం నేనే అని కాదు నేనైనా ఎవడైనా ఏమంటదంటే ఏ నువ్వుకోరాదన్నా నాలుగోడల మీద కూర్చోగానే అనుకో 10,000 లక్ష రూపాయలు 10 లక్షలు 50 లక్షలు ఇవ్వగానే సపడా కూర్చుంటాడు కానీ విలేకరులు అట్లా కాదు నేను నమ్ముతా ఎందుకు నమ్ముతా అంటే ఆనాడు మన గట్కేసారి గో నరసింహన్ ఉన్నాడు ఇక్కడ మన రమేష్ అని ఉన్నాడు సత్తాన ఇంట్లో రాజిరెడ్డి ఇట్లా గట్కేసార్లు అంటే మీకు టచ్ లేకుండొచ్చు గట్కేసార్లో నా మీద జరుగుతున్నటువంటి నేను ఇంకా రాజకీయంగా ఓలమాన్ని నేర్చిన టైంలో కూడా నేను పోరాటం చేసేటప్పుడు సుధీరెడ్డి ఇంట్లో పిలిపించుకొని నేనైతే సంపతాన్ని బెదిరించాడు ఏమనుకుంటున్నావు రాను అని బెదిరించిన సందర్భాలను విలేకరులను ఎవరు ఏం చేసుకున్నా నా దగ్గరకు వచ్చి అన్నాడు సంపతాన్ని అంటే మరి ఎట్లా పోయాడు ఏ గాడేందనా నేను ఎవరికి రూపాయి ఇయ్యలే నేను ఆర్థికంగా లేను ఆ రోజు నా ప్రేమగా రాశారు ఆ గట్కేసార్ పత్రికా విలేకరులు ప్రేమగా రాశారు నాకు అండగా నిలబడ్డారు న్యాయం ఉంది బాధ్యత రాష్ట్రం ఎవరిని చెప్పుకుంటూ చెప్పుకోపో అన్నారు సుధీరెడ్డిని బెదిరించారు బండార్ సింగ్ని బెదిరించారు ఎంపీపీ సుదర్శన్ రెడ్డిని బెదిరించారు అట్లా వెళ్ళి బాలయ్య చెట్టిపల్లి పోసయ్య చెట్టిపల్లి రాములు అందే పెంటయ్య బుడిగే బాలయ్య బుడిగే బాలయ్య బాలనరసింహ ఇంతమంది ఇంత పొజిషన్ ఉంటుందని కలెక్టర్ ఇచ్చిందండి ఇప్పుడు వాళ్ళని వెళ్ళి కొడతామంటే కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఇది వాళ్ళ పేరు ఇది ప్రింట్ కోర్టు కాపీ ఎవరున్నారు మొత్తం దీన్ని చూసుకుంటూ దీని ఎంబడి పడ్డాడు అన్ని ఫేవరేబుల్ ఉన్నాయి జయప్రద వల్ల భర్త పాపం ఏదైనా ఉంటే తప్పకుండా క్షమించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.